ఈనాటి ఈ సభాధ్యక్షులు మిత్రులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారికి, సత్యనారాయణ గారికి, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు మిత్రుడు కరుమూరి రఘురామ కృష్ణరాజు గారికి, అలాగే నా తమ్ముడు సమానుడు శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి, పెద్దలు సామాజిక బాధ్యత సామాజిక స్పృహ ఉండి సింపుల్ జీవితం అనుభవిస్తున్నటువంటి సూర్యారావు మాస్టర్ గారికి, అలాగే శ్రీ పైడికొండ మాణిక్యాలరావు గారు మాజీ మంత్రివర్యుల గారికి, నాకు కుటుంబ సభ్యులు అంత అవినాభావ సంబంధం ఉన్నటువంటి మరో నా కుటుంబ సభ్యుడు వట్టి వసంత్ కుమార్ గారు మాజీ మంత్రివర్యులకి, అలాగే శ్రీ బడేటి బుజ్జి అంటాం మేము బడేటి బుజ్జి గారికి, అలాగే ఈలి నాని గారికి, అలాగే ఈత కూడ భీమశంకరరావు గారు తాతాజీ గారికి, బడేటి ఉదయ్ కుమార్ గారికి, సామర్ల కోట లక్ష్మీసాయి రంగారావు గారికి, శ్రీ సామర్ల విష్ణు రంగారావు గారికి, వంగవీటి నరేంద్ర విజయవాడ నుంచి వచ్చారు వారికి, మన అభిమానుల అఖిల భారత ప్రెసిడెంట్ రావణ స్వామినాయుడికి, శ్రీ వడ్డీ రఘురామ్ గారికి, శ్రీ ఎల్ శ్యాంప్రసాద్ రావు గారికి, వీరందరితో పాటు శ్రీ ఎస్వి రంగారావు గారి సేవా సంఘం తాడేపల్లిగూడెం అధ్యక్షులు భోగిరెడ్డి రాము గారికి, యాదల శివాజీ గారికి, పాటే నాగేశ్వరరావు గారికి, రాగిరెడ్డి ప్రసాద్ గారికి, వర్ధిరెడ్డి వరదరాజు గారికి, అడప రమేష్ కుమార్ గారికి, జిఎల్ రావు గారికి, ఎర్రశెట్టి సత్యనారాయణ, ఎర్రగోగుల దుర్గాప్రసాద్, ఇలా పేరు పేరున ప్రతి ఒక్కరికి, అందరితో పాటు అందరికంటే ముందుగా కూడా ప్రస్తావించాల్సింది ఇంత ప్రేమాభిమానంతో ఎండను సైతం లెక్క చేయకుండా ఇక్కడ వచ్చేటువంటి నా మెగా అభిమానులకు, నా సోదరులకు సోదరీమణులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత సంవత్సరం నుంచి నాకు తెలుసు ఇక్కడ ఒక విగ్రహం నెలకొని ఉంది, రంగారావు గారిది, మహానటుడిది, నా అభిమాన నటుడిది. దానికి ఒక ఆవిష్కరించడం కోసం మీరు రావాలనుకున్నప్పుడు నేను చాలా నిజంగా సైరాలో తలమునకలైపోయి బిజీగా ఉన్నాను. ఆ సందర్భంగా మంత్రివర్యులు మాణిక్యాలరావు గారు ఆ సమయంలో ఆయన అడిగారు, రావాలని మీరు, మీకోసం ఎదురు చూస్తున్నాము అని చెప్పేసి. క్షమాపణ కోరుకుంటూ మరొకసారి అవకాశం తీసుకుంటానండి, ఇప్పుడు రాలేని పరిస్థితిలో ఉన్నానన్నప్పుడు పాపం ఆయన అన్యత భావించకుండా సరేనంటూ ఆయన ఎంతో పెద్ద మనసుతో అన్నారు. తర్వాత పరిస్థితులు మారిని
ఇన్నాళ్ళ తర్వాత ఆ మహాభావుడి, ఆ మహానుభావుడి, ఆ మహా నటుడి విగ్రహావిష్కరణ చేసే అదృష్టం, అవకాశం నాకు రావటం అన్నది నాకు మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఎవరిదైనా విగ్రహాలు అంటే కనుక సరే సర్వసాధారణం అనుకోవచ్చు, కానీ నేను అభిమానించే, నేను దైవంగా భావించే, ఎవరిని చూసినైతే నేను ఈ యొక్క సినిమా రంగంలోకి రావాలని అని ఉవ్విళ్ళూరేనో ఆ మహానటుడు, ఎవరిని అభిమానిస్తూ ఎవరి నటని నేను పొగుడుతూ వచ్చానో ఆ మహానటుడే. ఈ విగ్రహావిష్కరణ అనేది నాకు గొప్ప అదృష్టం. అది 1969లో నేను 7వ తరగతి చదువుతున్న సమయంలో మా నాన్నగారికి నటన పట్ల మక్కువ, కానీ ఆయన ఉద్యోగం రీత్యా ధైర్యం చేయలేకపోయారు, సినిమా ఫీల్డ్కి వెళ్ళలేకపోయారు, నాటకాల వరకే ఆయన పరిమితం అయిపోయారు. అలాంటి నాన్నగారికి ఆ సమయంలో రంగారావుతో నటించే అవకాశం జగత్ కిలాడీలు, జగత్ జంత్రీలు అనే సినిమాలో వచ్చింది, చిన్న వేషమే నిడివి. కాకపోతే ఆయన అప్పట్లో ఆ ఫోటోలు చూపిస్తూ రంగారావు గారి సమక్షంలో ఎలాగుండేది, ఆయన నటన తీరు ఎలాగుండేది, తోటి నటినట్లతో ఎలాగుంటారు, వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు, ఇవన్నీ నాన్నగారు చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. ఓహో, ఇంత బాగుంటుందా, ఇంత ఆకర్షణీయంగా ఉంటుందా, ఇంత ఎక్సైటింగ్గా ఉంటుందా సినిమా నటన అనేది నేను తెలుసుకోగలిగాను. అప్పట్లో జగత్ కిలాడీలో రావు గోపాలరావు గారికి మొట్టమొదటి సినిమా అది. అప్పటిదాకా ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా రైటర్గా ఉన్నారు తప్ప ఎప్పుడు తెర మీదకి రాలేదు, ఆ సినిమాలో వచ్చారు. ఆయన డైలాగులు చెబుతున్న తర్వాత కట్, ఓకే అయిపోయింది షాట్. కానీ రంగారావు అన్నారట, ఏమిటిరా గోపాలరావు ఆ డైలాగ్ ఏమిటి, లాగుతావేంటి, సాగదీస్తావంటి రబ్బర్ సాగదీసినట్టుగా, కాదు కరకర అప్పుడో నవ్వులు అవతల పారాయలరా, అదిరా నటన అంటే అన్నప్పుడు నాకు అనిపించింది ఓహో ఆయనలో ఉన్న ప్రత్యేకత అది. ఏదైనా సరే అసలు ధనాధనధనం మాట్లాడటమే, అలవోకగా మాట్లాడటమే ఆయన స్టైలు, అదే ఆయన చెప్పాలని ప్రయత్నం చేశారు. ఆ వరవడి, ఆ శైలి, ఆ యొక్క డైలాగ్ డిక్షన్ ఆ విధంగా ఉంది కాబట్టి ఈ రోజుకి ఆయన మర్చిపోకుండా మహానటుడుగా కీర్తించబడుతున్నారు, అది ఆయన ప్రత్యేకత. నేను అనుకున్నాను నిజంగా నటనలో ఇంత బాగుంటే కనుక మనం వెళ్ళాలి కదా అని. ఆ రోజున బహుశా బీజం పడి ఉంటుంది నాకు నటన పట్ల. ఆ తర్వాత కాలక్రమేణా నేను నా చదువులో పడినా సరే లోపల అంతర్గతంగా ఉన్నటువంటి ఆ భావం పోలేదు. అది నన్ను నటన పట్ల ఆకర్షితం చేసి మెడ్రాస్కు వెళ్ళేలా చేసింది, ఫిల్మ్ మినిస్ట్రీలో చదివేలా చేసింది, ఈ రోజున మీ ముందు సైరా అంటూ ఇలా నిలబడేలా చేసింది. కాబట్టి ఎప్పుడు ఎవరైనా మీ అభిమాన నటుడు ఎవరు అంటే నేను ఆ మహానుభావుడు, ఆ విశ్వవిఖ్యాత మహానటుడు, ఆయన పేరే చెప్తాను రంగారావు గారని. అలాగే మహానటి సావిత్రి గారి పేరు చెప్తుంటాను ఇష్టమైన నటి ఎవరంటే. ఈ రోజున ఆ మహానటుడి గురించి చెప్పాలంటే నిజంగా మాకు అందరికీ ఆ తహత, ఆ ఇది లేదు, ఆ అర్హత లేదు. అలాంటి మహానుభావుడు, అలాంటి అత్యుత్మతు నటుడు మన తెలుగువాడు అవ్వటం మన గర్వకారణం. ఎప్పుడో గుమ్మడి గారు అన్నారు, ఆ మాట నాకు ఎంతో బాగా నచ్చింది, ఆయన తెలుగువాడుగా పుట్టడం అన్నది ఆయన దురదృష్టం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.